ఉంది అందుకనే మన డైరెక్టర్ గారు ఇంత క్రియేటివ్గా ఈ రేడియోను ఈ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ సెట్ చేశారు మరి ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మూవీ ఎలా ఉండబోతోంది రుచి ఎందుకండి ఇది భలే మంచి రోజు ఇది దర్శకుడికి సుధీర్ బాబుకి కృష్ణ గారి మహేష్ బాబు అభిమానులందరికీ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు భలే మంచి రోజు అవుతుంది ఒక్కడో మా జీవితంలో నేను అనేక పర్యాయాలు చెప్పాను సినిమా రంగంలో మాకు రెండు కళ్ళు ఒక నందమూరి తారక రామారావు అయితే రెండో వారు ఘట్టమనేని శివరామకృష్ణ ఎందుకంటే ఆయన పేరు పెట్టారు ఆ పేరు నిలబెట్టుటో కానీ మాకు ఒక మంచి వారదేసిన మహానుభావుడు కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన పది చిత్రాలు నటిస్తే అందులో ఎనిమిది పరుచూరు బ్రదర్స్ రాసి అలా చేశాడు ఆయన దానికి కారణం ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై చండశాసనుడు రాసి ఆ రాత్రి వెళ్ళిపోతున్నాను బంగారు భూమికి అంతకుముందు కథలో నన్ను కూర్చోబెట్టారు పీసీ రెడ్డి గారు ఆ రోజు బయలుదేరతా అంటే మన్నే రాధాకృష్ణ ఆయన పిలిచి రేపొద్దున ఇరవై ఒక్క మంది కాంబినేషన్ ఉంది సీనేమో లేదు జాన్సన్ గారు బెజవాడు వెళ్ళారు ఆ ఒక్క సీను రాసి రేపొద్దును వెళుదురు కానీ ఆగుతారంటే ఆగారు వెంకన్నబాబు గారు ఆఫీసులో చూస్తే పదహారు సీన్లు ఖాళీగా సరళమైన ఒకటి రాసే వెళ్ళటం ఎందుకు పదహారు రాసేస్తానని ఆ పదహారు రాసేసాను మర్నాడు పొద్దున్నే శ్రీదేవి గారు కృష్ణ గారి కాంబినేషన్లో చిన్న సీను నాకు పీసీ రెడ్డి గారు చెప్పారు అప్పుడు బంగారు భూమి ఆ బంజరు భూమి వచ్చినప్పుడు పద్మ దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టు అనేది రాయాలి కానీ నేను అక్కడ డైలాగ్ రాశానండి మనుషుల్ని నమ్మితే మన నోట్లో మట్టి కొడతారు మట్టిని నమ్ముకుంటే మన నోటి కింద ముద్ద పెడుతుంది ఆ మట్టికి నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టు అని కృష్ణ గారి ఎవరు ఈ డైలాగ్ రాసింది అంటే ఆ ఉయ్యూరు కాలేజీ లెక్చరర్ అండి ఇతను చాలా పెద్ద రైటర్ అవుతారు అని ఆ రోజున మహానుభావుడు ఆశీర్వదిస్తే ఈరోజును మూడు వందల యాభై సినిమాల వరకు కృష్ణ గారి ఆశీస్సు మాకు లభించింది మరి మరి అది మహేష్ బాబు పోరాటంలో ఇంత ఉండేవాడు అలా సెట్లోకి వచ్చే చిన్నపిల్లాడు ఆ తర్వాత శంకారావు ఆ తర్వాత ముగ్గురు కొడుకులు ఆ తర్వాత కొడుకు దిద్దిన కాపురం ఆ తర్వాత రాజకుమారుడు ఆ తర్వాత అతన్ని తెలుగులేని హీరోని చేసిన ఒక్కడు ఇప్పుడు బ్రహ్మోత్సవం అందుచేత ఒక దినదిన ప్రవర్తమానం అవటం అంటే అతను ఆరు అడుగులు ఎత్తి ఎలా ఎదిగాడు సినిమా రంగంలో అలాగే ఎదిగాడు ఆ రోజున ఎన్టీ రామారావు కృష్ణ గారు ఎంత అందమైన హీరోలో ఈ రోజున మహేష్ బాబు అంత అందమైన హీరో కృష్ణ గారికి రాస్తే జన్మధన్యం అనుకున్నాం మేము మరి ఆయన కడుపును పుట్టిన మహేష్ బాబు జన్మేంత ధన్యం ఆయనకు అల్లుడైన సుధీర్ బాబు జన్మేంత ధన్యం చాలా న్యాచురల్ ఆర్టిస్ట్ సుధీర్ బాబు ఎందుకంటే ఈ సినిమాలో అతను ఫాదర్ క్యారెక్టర్ వేశాను నేను నాకు చెప్పబెట్టకుండా మా మనవడు కారు తీసుకెళ్ళిపోతాడు అలాగే ఈయన కూడా కారు తీసుకెళ్ళిపోయి గుద్దేశాడు ఎందాక చూశారు కదా టేజర్లో అక్కడి నుంచి కథ ఒక్క రోజులో మరి శ్రీరామ్ ఆదిత్య చిన్న పిల్లాడు ఆ రోజును శశిరేఖా పరిణయంలో ఒక ఆర్టిస్ట్ చేయటానికి కృష్ణవంశీ ఎంత కష్టపడతాడో ఈ శ్రీరామ్ ఆదిత్య నాకు గుర్తొచ్చాడు కృష్ణవంశీ లాగా అంత కష్టపడతాడు సో ఈ సినిమా సుధీర్ బాబు నీకు భలే మంచి రోజును తెచ్చిపెట్టే సినిమా ఇది అద్భుతమైన సినిమా రోజులో ఇరవై నాలుగు గంటల్లో జరిగే సినిమా కానీ రేపు వంద రోజులు ఆడబోయే సినిమా ఇది కాబట్టి అందరినీ ఎక్కడో అమెరికా నుంచి ఒక భలే మంచి రోజు చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు విజయ్ మీ శశి మీకు కూడా భలే మంచి రోజే టైటే అదిరిపోయిందండి భలే మంచి రోజు అనేది పేరు పెట్టడంలోనే ఒక గొప్ప ఉంది కాబట్టి కృష్ణ గారి అభిమానులకి మహేష్ అభిమానులకి సుధీర్ బాబు మా రమేష్ బాబు అభిమానులు కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆడియో సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే